మనుషుల శారీరక ఆరోగ్యంపై వాస్తు ప్రభావం ఉంటుంది. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యాలపై ప్రభావం ఉంటుంది. ఇంటి వాస్తులో లోపాలుంటే వ్యక్తులు తరచూ అనారోగ్యం బారిన పడతారు. అందుకే వాస్తులు ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. కేవలం ఆరోగ్యంపైనే కాకుండా మానసికంగా ప్రభావం చూపిస్తుంది వాస్తు. అలాగే వస్తువుల్లో తప్పులున్నా కూడా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. చిన్న చిన్న కారణాలకే విపరీతమైన కోపం రావచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే చిన్న చిన్న లోపాల కారణంగా కూడా ఇలా జరగచ్చు. వాస్తు పండితుల ప్రకారం ఇంట్లో ఎక్కువగా మురికి ఉంటే నిత్యం ఆ ఇంట్లో వ్యక్తులకి కోపం వస్తుంది. వీలైనంతవరకు శుభ్రంగా ఉంచండి. ఉదయం నిద్రలేవగానే ఎవరికి వారు తమ అరచేతులను చూసుకోవాలి. అనంతరం మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. మానసిక ఆందోళన తగ్గాలన్నా, కోపం తగ్గాలన్నా ఆగ్నేయ దిశలో ఎట్టి పరిస్థితుల్లో తలపెట్టి పడుకోకూడదు. ఈ దిశలో తలపెట్టుకుని పడుకుంటే కోపం పెరుగుతుంది. ఇక నిత్యం కోపం వస్తూ ఉంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు గుర్తించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటికి తూర్పు దిశలో దీపం వెలిగించడం, ధూపం వేయడం ఇవి నెగిటివిటీని దూరం చేస్తాయి. ఇంట్లో గోడలకు వేసే రంగులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముదురు రంగులు పొరపాటుని కూడా వేయొద్దు. నిత్యం చిరాకు కోపం కలిగిస్తాయి. వీలైనంత వరకు ఎప్పుడూ లేత రంగులకే ప్రాధాన్యత ఇవ్వాలి. బెడ్రూమ్లో కూడా లైట్ కలర్స్కే ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్యం చిరాకు కోపంగా ప్రవర్తిస్తూ ఉంటే చిన్న గిన్నెలో రాతి ఉప్పుని నీటిలో వేసి గదిలోని ఓ మూలను ఉంచాలి. ఆ నీటితో ఇళ్ళు తుడవడం వల్ల చిరాకు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.